కూర్చున్నాడు కూర్చున్నాడనే పని జరుగుతుంది ఆడ సార్ రాసన్న గారు రైట్ అలాంటి పదాలను ఏమంటారు క్రియా సరే అయితే ఒకసారి మీకు కొన్ని కార్డ్స్ ఇస్తాను అవి ఏ పదం అనేది దాంట్లో పెట్టా ఇక్కడ వచ్చి నామవాచకమా అది సర్వనామమా లేకుంటే అవ్యయమా విశేషణమా క్రియాపదమా అనేది మనం దాంట్లో పెట్టా ఓకేనా ప్రకాష్ ఇట్రా చూడు అందంగా ఉంది అందంగా నామవాచకమా సర్వనామమా అవ్యయమా విశేషణమా క్రియా దేని కింద ఉందో ఒకసారి ఇడ చూపెట్టు దాని పెట్టు చూపెట్టాడా ఇక్కడ చూపెట్టు హా ఇది చూపెట్టరా కార్డ్ చూపెట్టడా కార్డ్ అందంగా ఆ దేంట్లో వస్తుంది అంట పెట్టు రైట్ అందంగా అంటే గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అందంగా అనేది దేని కిందకి వచ్చింది విశేషణం రైట్ సాత్విక్ రెడీ ఇది ఆడుతున్నాడు దేని కిందకి వస్తుంది చూపెట్టాలి కెమెరాలు మనకు ఇక్కడ నువ్వు కూడా కనిపించాలట చూపెట్టు చెప్పు ఆడుతున్నాడు దేంట్లో వస్తుంది క్రియ దాంట్లో పెట్టు ఇక్కడ కట్ చేసిన మెల్లగా రైట్స్ ఇప్పుడు హర్షవర్ధన్ ఏ భాష భాగం చెందింది ఏంటిది అది హర్షవర్ధన్ పేరు నామవాచకం రైట్స్ ఇది హర్షవర్ధన్ అనేది ఏం కది పేరు పేరు కాబట్టి నామవాచకానికి సంబంధించింది తర్వాత ఆహా ఆహా అనేది ఏ పదం ఇక్కడ చూపెట్టు అక్కడ పోయి వేయా ఏ పదం అది అవ్యయం చెప్పు అవ్యయం పదం కిందికి వస్తుంది రైట్ ఆహా అనేది అవ్యయం దానికి సర్వనామం లేదు నామం లేదు కాబట్టి అవ్యయం అనేది వచ్చింది తర్వాత ఇది ఆరా మలేషియం ఇది చెప్పు ఆయన ఏ పదం ఇది దేని కిందికి వస్తుంది చూపెట్టాలి ఆయన సర్వనామమా నామవాచకమా సర్వనామంలో పెట్టు నామానికి బదులుగా సర్వనామం ఆయనని పలుకుతున్నాం ఆయనని పిలుస్తున్నాం కాబట్టి సర్వనామం వస్తుంది ఓకే రామ్ చరణ్ తెలివైన ఇది ఏ పదం ఏ పదం అది దేనికి ఎందుకు తెలివైన అంటే గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి విశేషణ ఇక్కడ ఉంది కదా
గుణాన్ని తెలిపితే ఏ పదం అవుతుంది విశేషణం అవుతుంది ఓకే విశేషణం గుణాన్ని తెలియజేస్తుంది మంచి దేన్ని తెలియజేస్తుంది గుణాన్ని తెలియజేస్తుంది ఇవన్నీ విశేషణ పదాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏముంది పటాన్చేరు అనేది ఏముంది నామవాచకం పేర్ల గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది ఇది కూడా పేరు కాబట్టి ఇది వెళ్ళాడు వెళ్ళాడు అనేది క్రియ పని జరుగుతుంది కాబట్టి వెళ్తున్నాడు వెళ్ళాడు పని జరిగిపోయింది కాబట్టి ఇది క్రియాపదం తర్వాత ఇది గోదావరి ఇది ఒక నది పేరు నామవాచకం తిరిగి పెట్టవచ్చు ఇది ఇది ఆది ఇవన్నీ నామవాచకానికి బదులుగా సర్వనామాన్ని వాడుతున్నాం కాబట్టి ఇది అనేది సర్వనామ పదం చదువుతున్నాడు చదువుతున్నాడు క్రియ వెళ్ళాడు క్రియ అది సర్వనామం వారు సర్వనామం ఓహో రైట్ ఇది మన భాష భాగంలో భాగంగా ఐదు ఉంటాయి నామవాచకం సర్వనామం అవ్యయం విశేషణం క్రియ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా